నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ విందును కైపెక్కించే మందు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లకు బంధమేసింది కేంద్రంపై దూకుడు ధోరణితో ముందుకెళుతున్న తరుణంలో విచారణ సంస్థల హడావిడి చికాకు పెడుతోంది తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ్య ఎమ్మెల్సీ కవితకు సిబిఐ వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడంతో రాజకీయ వాతావరణంలో ఉత్కంఠ పాలు పెరిగింది సిబిఐ అధికారులు విచారణ కోసం ఆరవ తేదీన హైదరాబాద్లోని తన నివాసానికి రావచ్చని ముందు అంగీకరించిన కవిత ఆ తర్వాత మాట మార్చారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు ప్రతితో పాటు ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించిన తర్వాత తేదీ ఖరారు చేస్తానని సిబిఐకి లేఖ రాయడంతో విచారణ పర్వంలో నాటకీయత చోటు చేసుకుంది బహుశా న్యాయ నిపుణుల సలహా మేరకే ఎమ్మెల్సీ కవిత తేదీ మార్పును కోరి ఉండవచ్చు కవిత కోరినట్లే సిబిఐ ఫిర్యాదు ప్రతితో పాటు ఎఫ్ఐఆర్ కాపీ సిబిఐ వెబ్సైట్లో ఉన్నట్లు తెలియజేసింది ఆ తర్వాత కథ మరో మలుపు తిరిగింది ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి తాను కోరిన పత్రాలు చేతికి అందిన తర్వాత కవిత సిబిఐని ఉద్దేశిస్తూ మరో లేఖ సంధించారు ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు వెళ్లాలి కాబట్టి డిసెంబర్ ఆరవ తేదీన విచారణలో పాల్గొనలేనని తేల్చి చెప్పిన కవిత పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ స్పష్టం చేశారు ఈ పరిణామాల నేపథ్యంలోనే డిసెంబర్ మూడవ తేదీన సీఎం కేసీఆర్తో సుదీర్ఘ సమయం కవిత సమావేశమయ్యారు సిబిఐకి రెండో లేఖ రాసిన అనంతరం ప్రగతి భవన్కు వెళ్లిన కవిత మరోసారి కేసీఆర్తో భేటీ అయ్యారు ఎఫ్ఐఆర్ ప్రతిని క్షుణ్ణంగా పరిశీలించారని అందులో తన పేరెక్కడా లేదని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు న్యాయ వ్యవస్థపై పూర్తిగా విశ్వాసముందని విచారణకు సహకరిస్తానని తాను చెప్పిన తేదీల్లో ఎప్పుడైనా వివరణ కోరేందుకు సిబిఐ అధికారులు రావచ్చని సిబిఐకి రాసిన రెండో లేఖలో కవిత వెల్లడించారు ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు చివరకు ఎలా పరిణమిస్తుంది కేంద్ర విచారణ సంస్థల తీరు సమర్థనీయమా కాదా తెలంగాణ రాజకీయాల విషయంలో మద్యం స్కామ్ కేసు ఏ మేరకు ప్రభావం చూపనుంది ఒకవేళ నిజంగానే కవితను అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలేంటి తెలంగాణపై కాషాయ దాడి పేరుతో కేసీఆర్ భారీ క్యాంపెయిన్ మొదలుపెట్టి ఎన్నికలకు దిగితే ఒక్క తెలంగాణపైనే కాదు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది సీఎం కేసీఆర్ నెల రోజుల తర్వాత మహబూబ్ నగర్ సభలో ఇచ్చిన ఉపన్యాసం ఎందుకంత పేలవంగా ఉంది కేసీఆర్ మరోసారి కేంద్రంతో సంధి ప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉందా ఇలాంటి కీలకమైన సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను వరుస ప్రకంపనలు సృష్టిస్తున్న విచారణల పర్వం ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారింది నవ్యాంధ్రలో గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏపీలో ప్రతిపక్షం లక్ష్యంగా మారితే తెలంగాణలో అధికార పక్షమే అసలు గురి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడ లిక్కర్ లాబీకి సహకరించారని బీజేపీ నిరంతరాయంగా ఆరోపిస్తూనే ఉంది ఈ ఆరోపణల్ని నిజం చేస్తూ విచారణలో నిజాలు నిగ్గు తేలుతూనే ఉన్నాయి తీగలాగితే డొంక కదులుతూనే ఉంది ఢిల్లీ మద్యం కుంభకోణం బయటకు పొక్కినప్పుడు ఇన్ని ప్రతీకారాలకు ఆయుధంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు బహుశా అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకరు కావచ్చు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కళ్ళు తేలేసే ఉండొచ్చు ఆరంభంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన లక్ష్యమని అందరూ భావించారు కానీ కలుగు తవ్వుతున్న కొద్దీ ఒక్కో ఎలుక బయటకు వచ్చింది అయితే అందులో ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఉండడం అప్పటికే కేంద్రం తెలంగాణ రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడడంతో పరిస్థితి మరింత వికటించింది ముందే అంతంత మాత్రంగా ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాలకు లిక్కర్ కేసు తోడవడంతో రాజకీయ వైరం ముదిరి పాకాన పడింది అయితే కేంద్ర విచారణ సంస్థల తీరులో విషయం కన్నా అత్యుత్సాహమే మితిమీరిందనే విమర్శలు ఉన్నాయి మద్యం కుంభకోణంలో నిజంగానే ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉంటే అరెస్ట్ చేయడంలో జాప్యమెందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి విచారణలో జాప్యానికి కారణం కవిత పాత్ర నేరుగా లేకపోవడమేననే అనుమానాలు ఉన్నాయి కేంద్రం తన రాజకీయ లక్ష్యాల కోసం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందన్న వాదనలకు విచారణ సంస్థల తీరు సమర్థన చేకూర్చేదిగా ఉందంటారు పరిశీలకులు విచారణ కన్నా ప్రచారమే విస్తృతంగా జరగడం కూడా ఇందుకు కారణం కావచ్చు అయితే ప్రముఖ రాజకీయ నేతలు నిందితులుగా ఉన్న ఏ కేసైనా విచారణ సమయంలో ఇలాంటి సమస్య ఎదుర్కోక తప్పదంటారు న్యాయ నిపుణులు ప్రచార ఆర్భాటం దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుందంటారు నిజానికి విచారణ సంస్థల అత్యుత్సాహం కన్నా నిందితులుగా ఉన్న నేతలు చేసే హడావిడి దర్యాప్తును ప్రభావితం చేస్తుందంటారు ఢిల్లీ మద్యం కుంభకోణం తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన మాట నిజమే కానీ ఈ కుదుపు టీఆర్ఎస్ కు ప్రయోజనకారిగా మారిందా బీజేపీకి లాభం చేకూర్చిందా అంటే టిఆర్ఎస్ కు పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోగా బీజేపీకి సైతం అదనపు అనుకూల వాతావరణాన్ని ఏమీ కల్పించలేదు పైగా కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు ఢిల్లీ స్కామ్ లో కవితపై వస్తున్న ఆరోపణలు మద్దతు చేకూర్చేవిగా ఉన్నాయి ఢిల్లీ మద్యం కేసు మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు గ్రానైట్ వ్యాపారులపై ఈడీ దాడులు ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల కేసు ఇలా ప్రతి ఒక్క కేసు ఆధారాల ప్రాతిపదికన నమోదైన వ్యవహారంలా కాకుండా ఇరుపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వంగా మారడంతో సత్యాసత్యాల మధ్య గీత చెదిరిపోయింది దీంతో సాధారణ ప్రజానీకం ఇదంతా ఇరు పార్టీల మధ్య తలెత్తిన వైరల్లా భావిస్తున్నారు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా అటు అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి గాని ప్రతిపక్ష బీజేపీకి గాని ఢిల్లీ లిక్కర్ కేసు పెద్దగా ప్రయోజనకారిగా ఉండబోదు ఒకవేళ కవిత అరెస్ట్ అయినా సరే టిఆర్ఎస్ కు సదరు పరిణామమేమీ ఓట్లు రాల్చదు కేవలం కవిత అరెస్టు మాత్రమే బీజేపీ పనితీరుకు నిజాయితీకి గీటురాయిగా నిలవదు రాజకీయ వైషమ్యాల్లో తలెత్తిన కేసులు వివాదాలు ఓట్ల రాజకీయాల్లో ఆయుధాలుగా ఉపయోగపడే కాలం ఏనాడో పోయింది పైగా అవి ప్రతికూల ప్రభావం వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పైగా తెలంగాణపై కేంద్రం దాడికి కవిత అరెస్టును ప్రతీకాత్మకంగా చూపి ఎన్నికల్లో కంగాళీ ప్రచారం చేయడానికి కేసీఆర్ ఎట్లాగూ సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఇలాంటి సందర్భాలు తారసపడినప్పుడు రాష్ట్ర బీజేపీ చాలా పరిణతితో వ్యవహరించాలి ప్రత్యర్థి వలలో చిక్కకుండా పరిస్థితిని బట్టి అనునయించే ప్రయత్నం చేయాలి పైగా కేసీఆర్ నోటికి పని చెబితే తట్టుకోవడం కమలనాథుల వల్ల ససేమిరా కాదు కేసీఆర్ ప్రచారం కేవలం తెలంగాణకే పరిమితం కాదు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి కూడా బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తాడు కాబట్టి వీలైనంత మేర కేసీఆర్ ను కదపకపోవడమే వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం చాలా రోజుల విరామం తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మరోసారి మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని స్వయంగా ప్రధాని మోదీ అన్నారని కేసీఆర్ ఆరోపించారు ప్రశ్నించిన ప్రభుత్వాన్ని కూల్చేయడమే మోదీ విధానమా అంటూ విరుచుకుపడ్డారు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదని మోదీ విధానాల వల్ల రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల నష్టం వచ్చిందని కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్ర జీఎస్డిపి మరింత పెరిగేదని కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదంటూ విమర్శించారు దేశంలో ఏం జరుగుతుందో ప్రజల్లో చర్చ జరగాలని మేధావులు యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే బీజేపీ విధానమా ఎమ్మెల్యేలను కొని తెలంగాణ సర్కారును కూల్చేందుకు కొందరు దొంగలు వస్తే వారిని పట్టుకొని జైల్లో వేశామని సీఎం కేసీఆర్ అన్నారు విమర్శలు తీవ్రంగా ఉన్న కేసీఆర్ స్వరం మాత్రం మంద్రస్థాయిలోనే వినిపించింది మున్ముందు జరిగే పరిణామాలను అంచనా వేయకుండా తొందరపాటుగా కేంద్రంపై చేస్తున్న యుద్ధంలో వేగాన్ని పెంచడం శ్రేయస్కరం కాదని కేసీఆర్ భావిస్తున్నారా అంటే మహబూబ్ నగర్ సభ ఉపన్యాస ధోరణి సుమారుగా అలాగే ఉందంటారు పరిశీలకులు ఇక చివరి ప్రయత్నంగా కేసీఆర్ సయోధ్య కోసం రాయబారులను పురమాయిస్తారా కేసీఆర్ లాంటి ఉద్దండ పిండడు కాళ్లబేరానికి రావడం సాధ్యమేనా మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఈ ప్రశ్నలకు జవాబులు తప్పకుండా ఇస్తాయని ఆశిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అని మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్